సో మార్చి 4th వస్తున్నాం. నందిని రెడ్డి గారు ఒక ఎంతో కసితో చేసిన మూవీ అండి. అండ్ ఫ్రమ్ పాస్ట్ 4 మూవీస్ నుంచి నేను కూడా అంత ఆడలేదు నా సినిమాలు కూడా. అండ్ ఒక మంచి టీంతో వస్తున్నాం, కళ్యాణ వైభవమే. అలా మొదలైంది టీం ప్రొడ్యూసర్ రంజిత్ మూవీస్ నుంచి. అండ్ దాము గారి గురించి చెప్పాలంటే హీఈస్ ఎ జెన్యున్ అండ్ డేరింగ్ అండ్ డాషింగ్ ప్రొడ్యూసర్ అండి. నిజం చెప్పాలంటే ఆయన ఒక చిన్నపిల్లడు, చాలా మంచి ఆయన. నమ్మితే ఆయన కోసం ఏమైనా చేస్తారు, నమ్మకపోతే అసలు పట్టించుకుంటూ పట్టించుకోరు. సో స్క్రిప్ట్ నమ్మారు, దాని తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా సరే భయపడకుండా జంకకుండా షూటింగ్ అలా కానిచ్చి ప్రస్తుతం రిలీజ్ రెడీ అయ్యాం. ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ దాము గారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. అండ్ ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ మాలిక్ గారు ఒక అద్భుతమైన సాంగ్ ఇచ్చారు నాకు, ఊహలు గుసగుసలాడే. అండ్ అదే తరహాలో 2 సినిమా, అండ్ దిస్ ఇస్ 2016, దానికంటే పెద్ద హిట్ అయ్యే సాంగ్స్ మనసంతా నువ్వే అనే సాంగ్ ఇచ్చారు. అండ్ ఫుల్ ఆల్బమ్ పెళ్లి సాంగ్ అండ్ పబ్ సాంగ్స్ ఇవన్నీ చాలా పెద్ద హిట్ అయినాయి. అండ్ టాప్ చార్ట్ బస్టర్స్లో టాప్ 5లో ఉన్నాయి ఇప్పుడు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇప్పుడు ఆయనతో తోడి మూవీ కూడా చేయబోతున్నాను. అండ్ నందిని రెడ్డి గారు, వీడి గురించి అని చెప్పడం చాలా తక్కువ అండి, ఎందుకంటే నేను విన్నప్పుడు ఈ స్టోరీ ఒక హాఫ్ అన్ అవర్ నెరేట్ చేశాను అనమాట నాకు. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 32-45 మినిట్స్. నేను వినేసిన తర్వాత మ్యామ్ ఇంకొక అరగంట చెప్తారు నాకు అన్న, ఎందుకంటే ద స్టోరీ ఇట్ సెల్ఫ్ కూర్చుని ఇంకా ఎంతసేపు అయినా చూడొచ్చు ఈ మూవీని అంత విధంగా ఉందన్నమాట. సో నేను విన్న తర్వాత ఆల్మోస్ట్ 6-7 మంత్స్ నేను మళ్ళీ టచ్ చూడలేను. సో దాని తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు, శౌర్య దాము గారితో వెళ్తున్నాము, ఈజ్ ఇట్ ఓకే అని. మ్యామ్ ఇంకేం కావాలి మ్యామ్, నాకు అలా మొదలైంది, మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది. సో డెఫినెట్లీ ఓకే మ్యామ్ అని చెప్పి నేను షూటింగ్ ముందు ఒక 2 డేస్ ముందు మళ్ళీ కలిసి అగ్రిమెంట్ చేసి అప్పుడు స్టోరీ విని దాని తర్వాత ఇంకా 3rd మీటింగ్ వీఆర్ ఇన్ షూట్ అనమాట. సో అంత నమ్మడం అనేది బేసిక్లీ చాలా కష్టం, ఎందుకంటే ఒక ప్రతి హీరోకి సినిమా ఫ్లాప్ అయ్యే కొద్దీ వచ్చే మూవీ డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ బ్యాక్ వెళ్ళిపోయే రోజుల్లో అలాంటిది నాకు 2-3 సినిమాలు మూవీ ఫ్లాప్ అయినా సరే జంకకుండా స్టోరీ మీద నమ్మకం పెట్టుకుని ఆ స్టోరీ నేను సరిపోతా అని చెప్పి ఆ ఒక నమ్మకం నా మీద పెట్టుకుని ఎటువంటి డివియేషన్ లేకుండా నాకు వెళ్ళినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ హీరోయిన్ మాళవిక, మాళవిక గురించి చెప్పాలంటే షీఈస్ ఎ కిడ్ అండ్ యాక్చువల్లీ తను సెట్లో చాలా సైలెంట్ ఉంటుంది, నేను కొంచెం గోలగోళ చేస్తూ ఉంటాను, చాలా అల్లరి పిల్ల అనుకున్నాను స్టార్టింగ్లో, బట్ చాలా సైలెంట్, బాగా చదువుద్ది. అండ్ వీఆర్ మిస్సింగ్ హర్ ఎందుకంటే తను ప్రమోషన్స్కి రావట్లేదండి, చూసిన చాలామంది ఆడియన్స్ అనుకుంటారు ప్రమోషన్స్ ఎందుకు రావట్లేదని. సో ఏమనుకోదు, తనకి ఎగ్జామ్స్ ఉన్నాయండి, సో ఎగ్జామ్స్ ఇంపార్టెంట్ అని చెప్పి మా డైరెక్టర్ ఒప్పుకోవడం జరిగింది. సో అందుకే ఎగ్జామ్స్ రాయడానికి ప్రిపేర్ అవుతుంది. సో వి మిస్ యూ మాళవిక. అండ్ ఇక మా ఆర్టిస్టుల గురించి వస్తే ఐశ్వర్య గారు మా మదర్ క్యారెక్టర్ ఇస్తారండి. చాలా సినిమాల్లో మేము ఇంటర్వ్యూలు చూస్తూ ఉంటాం, మేము ఒక ఫ్యామిలీలా పనిచేస్తాం, పిక్నిక్లో అయిపోయిందని చెప్పి నేను మీలాగా ఆడియన్స్లో కూర్చుని ఇదంతా సుల్ అనుకున్నామని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగా షూటింగ్ చేస్తుంటే 6-7 నెలలు కలిసి షూటింగ్ చేస్తే నిజంగా ఫ్యామిలీ అయిపోతాం కదండి. సో దట్స్ ట్రూ అనమాట. నిజంగా నేను ఐశ్వర్య గారు అండ్ అంటే మా ఫాదర్ గారు అండ్ ఆనంద్ గారు, రాశి గారు. సో రాశి గారు చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ కమ్బ్యాక్ మూవీ, మా అత్తగారి క్యారెక్టర్ అనమాట. అండ్ అలాగే జమ్ని సురేష్ కానీ, హేమంత్ కానీ అండ్ స్వప్నిక కానీ. సో ఇలాగ చాలా క్యారెక్టర్స్ ఉన్నాయండి. మన ఇంట్లో ఈ సినిమా ఎలా ఉండబోతుందంటే కళ్యాణ వైభోగమే, మనకు మామయ్య, మనకు అత్తయ్య, మనకు ఫ్రెండ్, మనకు చెల్లి, మనకు తమ్ముడు, సో మనకు అమ్మమ్మ, మనకి బాబాయ్, మామయ్య, ఇలా ఎంతమంది ఉంటారో అంతమందిని మన క్యారెక్టర్లో సినిమాలో మనం చూసి ఇతను మన గిరిబాబాయిలా ఉన్నారు కదా, ఇతను మన సురేష్ బాబాయిలా ఉన్నారు కదా, ఇతను మన అలా అనుకునే చూసుకుంటారు. అండ్ ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేస్తుంది మూవీ, ఎవరిని డిసప్పాయింట్ చేయదు. ఇట్స్ ఫర్ మీ ఇట్స్ వెయిటింగ్. 2016లో స్టార్టింగ్లో మూవీ ఫ్లాప్తో ఎంటర్ అయ్యాను, నాకు తెలిసి సక్సెస్తో ఎంటర్ అవుతానని చెప్పి ఆశిస్తున్నానండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులందరికీ ఇప్పుడు సపోర్ట్ చేసినందుకు. అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ మీ, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అండ్ కెమెరామెన్ అండి, ఈయన గురించి స్పెషల్గా చెప్పాలంటే మంచిగా కెమెరామెన్ గురించి చెప్పాలంటే ఫస్ట్ డే అండ్ షూట్ అని జరుగుతుంది, లైట్లన్నీ ఒక పక్కన పెట్టారనమాట, ఓ రూమ్లో మొత్తం అంతా లైట్స్ పెట్టేసించారు. మ్యామ్ షౌర్య రెడీ రెడీ అంటే నేను వెంటనే పరిగెట్టుకుంటా రూమ్లోకి వెళ్ళి, మ్యామ్ ఓకే మ్యామ్ టేక్ మ్యామ్ అన్న. అంటే బేసిక్లీ లైట్స్ ఉన్న చోట మా ఒక యాక్టింగ్ జరుగుతూ ఉంటుంది ఎప్పుడైనా సరే కెమెరాస్,
బట్ ఈయన హాల్లో జరుగుతుంటే సీను బెడ్రూమ్లో పెట్టారన్నమాట. నాకు అర్థం కాలేదు ఇదేం టైప్ ఆఫ్ లైటింగ్ అని చెప్పి. బట్ అవుట్పుట్ మాత్రం అమేజింగ్ వచ్చిందండి. ఆయన వే ఆఫ్ థింకింగ్ కెమెరా వైజ్లో బేసిక్లీ నాకు చాలా తక్కువ ఎక్స్పీరియన్స్ అనిపించింది. అసలు ఇస్ హిడెన్ ఫ్యాబులస్ జాబ్ యాక్చువల్లీ. అండ్ క్యారెక్టర్ గురించి వస్తే కళ్యాణ వైభోగమే, పెళ్ళి వద్దు అనుకున్న ఒక క్యారెక్టరు పెళ్ళి చేసుకున్న తర్వాత ఎట్లా మళ్ళీ ప్రేమలు కానీ అనుబంధాలు కానీ వాల్యూ ఎలా తెలిసింది. ఇప్పుడున్న జనరేషన్లో నన్ను తీసుకుంటే ఈ క్యారెక్టర్, ఒకవేళ మమ్మీని పెళ్లి చేసుకుంటారంటే వామ్మ ఇప్పుడు వద్దులే అంటారు. సో అలాగే ఉన్న క్యారెక్టరే సినిమాలో అన్నమాట. సినిమాలో క్యారెక్టర్ పేరు కూడా శౌర్య. సో నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం ఈ సినిమాలో క్యారెక్టర్ 99.9% నా క్యారెక్టర్ అనమాట. నా క్యారెక్టర్ కాదు, యూత్ క్యారెక్టర్ అంతా అలాగే ఉంది. పెళ్ళంటే ఇప్పుడు మేము ఫిజికల్లీ అండ్ మెంటల్లీ అండ్ ఫినాన్షియల్ రెడీగా లేను అని చెప్పేవాళ్ళు అబ్బాయిలు ఎక్కువ మంది, ఇప్పుడు అమ్మాయిలు కూడా అలా చెప్తున్నారు. సో అలాంటి అందరికీ మంచి సినిమా. అసలు పెళ్ళి ఎందుకు చేసుకోవాలి, పెళ్ళి వాల్యూ ఏంటి, పెళ్ళి అంటే మూడు మూడు లేచిన తర్వాత 7 జమ్మలు నడవడమే కానీ మళ్ళీ డివోర్స్ అనే ఒక మ్యాటర్ ఉండదండి. పెళ్ళి అంటే విడిపోవడం అనేది లేదు. అసలు ఏ శాస్త్రంలో కూడా విడిపోవడం అనేది లేదు. మనం క్రియేట్ చేసుకున్నది డివోర్స్ అనేది. అలాంటిది చెప్పేది ఒక మూవీ విత్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఎమోషనల్ అండ్ ఇచ్ అండ్ ఎవ్రీథింగ్ అండి. మన ఫ్యామిలీలు ఏవి ఉంటాయి, అన్నీ ఉంటాయి. మన ఇంట్లో గొడవలు ఉంటాయి, ఆనందాలు ఉంటాయి, కోపాలు ఉంటాయి, ఏడుపులు ఉంటాయి. సో సినిమాలు కూడా అన్నీ ఉంటాయి. పెళ్లి సాంగ్ అండి. అంటే పెళ్ళికి ఒప్పుకునే ముందు అసలు ఏ సిచ్యువేషన్లో పెళ్ళికి ఒప్పుకుంటారు, దాని తర్వాత ఏ సిచ్యువేషన్లో పెళ్ళి స్టోరీ చెప్పేస్తున్నాను ఆల్మోస్ట్. సో ఎందుకు అలా వెళ్తారు, ఎందుకు ఇలా వస్తారు, అది సినిమా చూడాలి మీరు. పెళ్ళి అయిన తర్వాత భార్యతో ప్రేమలో పడతానండి. ఇట్స్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఫ్యామిలీ కూడా ఇది సెంటిమెంటల్లీ మూవీ. అంటే సెంటిమెంటల్ మూవీని సెంటిమెంటల్లీ మూవీ. సో కొంచెం మెంటల్ కూడా తెప్పిస్తుంది అనమాట కామెడీ వల్ల. సో ఇట్స్ అ సెంటిమెంటల్ మూవీ. లేదండి అలా ఏం లేవు, అలా ఏం లేదు. బేసిక్లీ లిప్లోకి అవసరం లేదండి ఈ సినిమాకి అవసరం లేదు. మరి నిన్న నాకు ఆ డౌట్ రాలేదు మరి ఎందుకు. బట్ యా లేవు, అబ్సల్యూట్లీ లేవు. ఫ్యామిలీ సినిమాలో లిప్లాక్స్ ఉండకూడదు. ఫ్యామిలీ అంటే మాస్ మూవీలో లిప్లాక్స్ ఉండాలి. సినిమాకు తీరు అనేది లేదండి. సినిమా స్టోరీకి అవసరం అయితే ఏదైనా జనాన్ని యాక్సెప్ట్ చేస్తారు. నెక్స్ట్ మూవీస్ ఒక మనసు అండి. రామరాజు గారు డైరెక్టర్ అండ్ మధురా శ్రీధర్ గారు అండ్ టీవీ నైన్ ఎంటర్టైన్మెంట్స్ చేస్తున్న మూవీ. నిహారిక గారు చేస్తున్నారు అండ్ అది ఆల్మోస్ట్ అయిపోయింది. ఐ థింక్ 1 or 2 days షూట్ ఉంది, పోస్ట్ ప్రొడక్షన్ రెడీగా ఉన్నాం. అండ్ ఇంకో అనదర్ 1 week జోత్స్థాన్ అంతా స్టార్ట్ అవుతుంది, అవసరాలు శ్రీనివాస్ గారి డైరెక్షన్లో, సాయి కొరపాటి గారు ప్రొడక్షన్లో. అండ్ ఆఫ్టర్ దాట్ ఐ లెట్ యు నో, ఇట్స్ టూ ఎర్లీ టు టాక్ అబౌట్ దాట్.